हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल हेमश्री ऑनलाइन क्लासेस। नेनु मी हेमश्री। सो यस्टर्डे क्लास लो मनम प्रेजेंट टेंस गुरिंच मात्लाडुकुन्नाम कदा। सो टुडे क्लास लो नेनु चेप्पबोये टापिक एंटंटे पास्ट टेंस गुरिंची। सो पास्ट टेंस लो फोर वस्तायनि चेप्पानु कदंडि, फोर टेंसेस वस्तायनि चेप्पानु कदा। सो सिंपल पास्ट, पास्ट कंटिन्यूस टेंस, पास्ट परफेक्ट टेंस अंड पास्ट परफेक्ट कंटिन्यूस टेंस। मनकि प्रेजेंट टेंस लो एला अयिते सिंपल प्रेजेंट, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయో, అలాగే పాస్ట్ టెన్స్ లో కూడా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అలాగే ఉన్నాయన్నమాట। సో టోటల్లీ 12 టెన్సెస్ ఉంటాయండి। ఫ్యూచర్ టెన్స్ కి వచ్చేసరికి కూడా మీకు అలాగే సింపుల్ ఫ్యూచర్ ఉంటుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది। మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వీటి స్ట్రక్చర్స్ అండ్ అలాగే వీటి యూసెస్ అండ్ కీవర్డ్స్ ఆల్సో మీకు టెన్సెస్ లోనే అర్థమైపోతుంది। ఫ్యూచర్ టెన్స్ లో మీకు వచ్చే హెల్పింగ్ వర్బ్స్ గాని, లేదంటే పాస్ట్ టెన్స్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్, ప్రెజెంట్ టెన్స్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు। సో ఈ రోజు మనం టాపిక్ ఏంటంటే పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం। సో పాస్ట్ టెన్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం। పాస్ట్ టెన్స్ అంటే ఏం లేదండి, జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడుకోవడమే పాస్ట్ టెన్స్। జరిగిపోయిన విషయాల్ని మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవడమే పాస్ట్ టెన్స్ అంటారు। మనకి తెలుగులో కూడా ఉన్నాయి కదండి వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అని చెప్పేసి। వర్తమాన కాలం అంటే ఏంటంటే ప్రెజెంట్ మనకి ఏం జరుగుతుందో దాని గురించి మాట్లాడుకోవడానికి మనం వర్తమాన కాలం అంటారు। భూతకాలం అంటే జరిగిపోయిన విషయాల్ని మాట్లాడుకోవడానికి భూతకాలంని ఉపయోగిస్తారు। అలాగే జరగవలసిన, మనకి భవిష్యత్తులో జరగవలసిన విషయాలను గురించి మాట్లాడుకోవడానికి మనకి భవిష్యత్ కాలంలో మాట్లాడతారు। అలాగే తెలుగులో ఉన్నట్టే ఇంగ్లీష్ గ్రామర్ లో కూడా 3 టెన్సెస్ ఉన్నాయి, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్। సో ప్రెజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం। పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయిన విషయాలను మనం మాట్లాడుకోవడానికి పాస్ట్ టెన్స్ లో మాట్లాడుకుంటాం। సో పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ అండ్ యూసెస్, కీవర్డ్స్, ఎగ్జాంపుల్స్ నేను ఇప్పుడు చెప్తాను మీకు, ఓకేనా? నోట్ చేసుకోండి అందరూ। సో వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ కూడాను। ఎవరైతే ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోవద్దు। ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు తీసుకొస్తాను మీ ముందుకు। పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ లో మనకి 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదండి, సింపుల్ పాస్ట్, సెకండ్ వన్ పాస్ట్ కంటిన్యూస్, థర్డ్ వన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్। పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సో పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని 4 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి। సో మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఏంటంటే సింపుల్ పాస్ట్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా అండి? నోట్ చేసుకోండి మీరు అందరూ తప్పకుండా। సో సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్కి వస్తే సబ్జెక్ట్ ప్లస్ వి టు ప్లస్ ఆబ్జెక్ట్, ఏంటండి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. మీకు అన్నిటికీ కామన్ గా సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కామన్ గా ఉంటాయి ప్రతి స్ట్రక్చర్ మీరు తీసుకుంటే ఇంగ్లీష్ లో ఈ టెన్సెస్ లో సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ కామన్ గా ఉంటాయి, మధ్యలో ఉన్నవి మాత్రమే మారుతాయి। మధ్యలో వచ్చినవి ఏంటంటే, మధ్యలో రావాల్సినవి ఏంటంటే వర్బ్స్ వస్తాయి, హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి। సో హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే టెన్సెస్ ప్రకారంగా ఉంటాయి, మీకు ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాను, ప్రెజెంట్ టెన్స్ లో మీకు 4 హెల్పింగ్ వర్బ్స్ చెప్పాను, 4 or 5 హెల్పింగ్ వర్బ్స్ చెప్పాను మీకు, డూ, డస్, యామ్, ఈజ్, ఆర్ అని చెప్పేసి। ఏం చెప్పానండి, డూ, డస్, ఈ రెండు కూడాను ప్రెజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్. నెక్స్ట్ యామ్, ఈజ్, ఆర్, యామ్, ఈజ్, ఆర్ ఆల్సో ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్. సో మీరు అనుకోవచ్చు పాస్ట్ టెన్స్ లో ఏ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి మేడం అని, అదే చెప్పబోతున్నా నేను।
ప్రెజెంట్ టెన్స్ లో డూ డస్ యామ్ ఈజ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ వస్తే మీరు క్వశ్చన్ లో మీరు అడగాలనుకుంటే డూ డస్ అనేది ఇంట్రోగేటివ్ మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే ఇంట్రోగేటివ్లీ యూజ్ చేస్తాం ఇంట్రోగేటివ్ సెంటెన్స్ లో సెంటెన్సెస్ ఫోర్ టైప్స్ ఉంటాయని మీకు మీకు తెలుసు ఆల్రెడీ కానీ నేను చెప్పనక్కర్లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం టెన్సెస్ అవన్నీ చదువుకునే ఉంటాము కాకపోతే ఒక్కసారి రివైండ్ చేయడానికి మాత్రమే ఇవన్నీ కూడా మనకి ఏంటండి సో ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్స్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ సో అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఐ అనేది సబ్జెక్ట్ లాస్ట్ లో ఫుల్ స్టాప్ తో ఎండ్ అయింది సో సబ్జెక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్ తో ఎండ్ అయితే అలాంటి సెంటెన్సెస్ ఏమంటామంటే అసర్టివ్ సెంటెన్స్ అంటాం ఓకేనండి అలాగా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది ఇలా ఇలా మార్క్ ఉన్న వాటిని కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు ఇంట్రోగేటివ్ అంటే ఈజ్ నథింగ్ బట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ ఈజ్ నథింగ్ క్వశ్చన్ మార్క్ సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ సో ఇలా చెప్పుకుంటూ పోతే ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయని చెప్పుకుంటాం సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఏంటంటే పాస్ట్ టెన్స్ సో పాస్ట్ టెన్స్ కాబట్టి సో ప్రెసెంట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ డూ డస్ యామ్ ఈజ్ ఆర్ సో పాస్ట్ టెన్స్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పాస్ట్ టెన్స్ లో డిడ్ వస్తుంది డిడ్ యూ ఫినిష్ యువర్ వర్క్ అంటే క్వశ్చన్ అనమాట నేను వేస్తున్నా డిడ్ యూ ఫినిష్ యువర్ నీ వర్క్ నువ్వు ఫినిష్ చేసావా అని చెప్పి సో క్వశ్చన్స్ వేసినప్పుడు ఇలా డిడ్ అనేది యూజ్ చేస్తారు అఫ్ కోర్స్ ఐ డిడ్ మై వర్క్ అని కూడా అనొచ్చు ఐ డిడ్ మై వర్క్ నేను వర్క్ చేశాను ఓకేనా అలా కూడా మనం చెప్పొచ్చు ఐ ఫినిష్డ్ మై వర్క్ ఐ ఫినిష్డ్ అంటే ఫినిష్డ్ ఫినిషింగ్ సో ఇలా వస్తుంది వర్క్ టు ఫినిష్డ్ అనేది వర్క్ టు యూజ్ చేస్తాం కదా మనం ఆ వర్క్ టు కు బదులు ఐ డిడ్ మై వర్క్ అని కూడా అనొచ్చు ఓకేనా అండి సో నెక్స్ట్ డిడ్ కాకుండా వర్ గాని కూడా యూజ్ చేయొచ్చు ఈ పాస్ట్ టెన్స్ లో నెక్స్ట్ మీరు చూసుకుంటే చాలా మంది ఏమంటారండి వాడుక భాషలో I just finished my workout అని చెప్పేసి అని అంటుంటారు కానీ జస్ట్ అనే వర్డ్ ఏంటంటే జస్ట్ ఫినిష్డ్ అయిన వర్క్స్ ని మనం ఎందులో చెప్పుకుంటాం నిన్నే క్లాస్ లో చెప్పాను నేను జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ ని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పుకుంటాం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఐ హ్యావ్ జస్ట్ ఫినిష్డ్ మై వర్క్ ఆర్ సారీ ఐ హ్యావ్ అన్నారు ఐ హ్యాస్ అనకూడదు ఎందుకంటే హీ షీ ఇట్ థర్డ్ పర్సన్స్ తో మాత్రమే హ్యాస్ రావాలి ఐతో హ్యావ్ ఎప్పుడు రావాలి ఐతో వీతో హ్యావ్ ఫస్ట్ పర్సన్ తో ఎప్పుడు హ్యావ్ రావాలి ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ జస్ట్ నౌ సో జస్ట్ ఫినిష్డ్ యాక్షన్స్ మనం ఎప్పుడు చెప్తారు అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తారు కానీ మన వాడుక భాషలో స్పోకెన్ ఇంగ్లీష్ లో కొంతమంది మాట్లాడిస్తారు అది విత్ గ్రామటికల్ మిస్టేక్స్ మాట్లాడుతూ ఉంటారండి యాక్చువల్ గా మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి సో ఎలా చెప్తారు ఐ ఫినిష్డ్ మై వర్క్ లాస్ట్ నైట్ ఎ ప్రీవియస్ డే అంటే ముందు రోజు అనమాట అలాగా సో ఇలా అన్ని చెప్తూ ఉంటారనమాట సో డిడ్ వర్స్ వర్ ఈ మూడు కూడా పాస్ట్ టెన్స్ యొక్క హెల్పింగ్ వర్బ్స్ ఓకేనా అండి సో మీకు ఒక కీవర్డ్స్ కూడా ఉంటాయి కీవర్డ్స్ ఏంటంటే లాస్ట్ నైట్ ప్రీవియస్ డే ఏ డే ఎగో ఫ్యూ మినిట్స్ ఎగో ఫ్యూ డేస్ ఎగో ఇలా కూడా చెప్పచ్చు ఇలా కీవర్డ్స్ ఉంటాయన్నమాట వీటికి పాస్ట్ టెన్స్ కి ఓకేనండి ఫ్యూ డేస్ ఎగో లాస్ట్ నైట్ ప్రీవియస్ డే ఫ్యూ మినిట్స్ ఎగో లాస్ట్ నైట్ in 1998 అలా కూడా అనొచ్చు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఐ వాజ్ బోర్న్ ఇన్ 1995 నేను 1995 లో పుట్టాను నేను ఎందుకు ఇక్కడ వర్స్ యూజ్ చేస్తాను ఐతో ఎందుకు అంటే ఐ అనేది సింగులర్ సో సింగులర్ కి వర్స్ యూజ్ చేస్తాం ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు సింగులర్ కి వచ్చినప్పుడు వర్స్ యూజ్ చేయాలి సింగులర్ లో వచ్చినప్పుడు వర్స్ యూజ్ చేయాలి వర్ని ఎప్పుడు అంటే ప్లూరల్ సెంటెన్స్ వచ్చినప్పుడు వర్ యూజ్ చేయాలి ఓకేనండి సింగులర్ సెంటెన్స్ వచ్చేటప్పుడు సింగులర్ వర్స్ యూజ్ చేయాలి ప్లూరల్ సెంటెన్స్ వచ్చినప్పుడు వర్ యూజ్ చేయాలి ఓకేనండి ఐ అనేది సింగిల్ కాబట్టి మనం ఐ వాజ్ బోర్న్ నేను ఆల్రెడీ పుట్టాను ఓకేనా ఆల్రెడీ పుట్టాను ఎప్పుడు అంటే 1995 ఆల్రెడీ అని కూడా అనొచ్చు ఆల్రెడీ కూడా ఈజ్ ఏ కీవర్డ్ ఫర్ పాస్ట్ టెన్స్ ఓకేనండి
सो सिंगुलर వచ్చినప్పుడు వాజ్ యూస్ చేయాలి వర్ వచ్చినప్పుడు వచ్చే ప్లూరల్ సెంటెన్స్ వచ్చినప్పుడు వర్ యూస్ చేయాలి వి వర్ అంటాం వి వాజ్ అను కేనండి వి వర్ అంటాం గానీ వి వాజ్ అం వి ఆర్ వి అనేది ఏంటి వి అంటే చాలా ఎక్కువ మంది డబ్ల్యూ ఈ వి వి ఆర్ ద మెంబర్స్ అంటాం గానీ వి వాజ్ ద మెంబర్స్ అనను ఓకేనండి యు తో యు ఇస్ ద సెకండ్ పర్సన్ అని మీకు చెప్పాను కదా యు సెకండ్ పర్సన్ చెప్పాను సమ్ టైమ్స్ మనం వాజ్ వర్ కూడా యూస్ చేస్తాం ఎందుకంటే యు అంటే మీరు అనొచ్చు మీరు అనేదాన్ని కూడా యు అనే రిప్రజెంట్ చేస్తాం మనం నువ్వు అనేదాన్ని కూడా యు అనే రిప్రజెంట్ చేస్తాం ఇంగ్లీష్ లో మనం సో యు తో అప్పుడప్పుడు వాజ్ యూస్ చేస్తారు సమ్ టైమ్స్ వర్ కూడా యూస్ చేస్తారండి ఓకేనా సో ఎగ్జాంపుల్స్ చూద్దామండి ఆల్రెడీ నేను నోటెడ్ నోట్ తోనే చెప్పేసాను ఎగ్జాంపుల్స్ బోర్డ్ మీద చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ చెప్తాను మీకు ఎలా బిట్స్ ఇస్తారు ఏంటనేది ఓకేనా ఇది కూడా పాస్ట్ టెన్స్ అన్నమాట ఐ అనేది సబ్జెక్ట్ ఇది హెల్పింగ్ వర్బ్ ఇది ఓకేనా ఇది ఆబ్జెక్ట్ ఓకేనా అండి నెక్స్ట్ I completed my work. A few minutes ago. Few minutes ago. I completed my work a few minutes ago. అలా కూడా అనొచ్చు. The subject ఉంది, completed అంటే V2 ఉంది. Structure సరిపోయినట్టుగా my work finished just now అనేది ఏంటంటే టోటలీ ఆబ్జెక్ట్. ఏంటండి టోటలీ ఇది ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా సింపుల్ పాస్ట్ గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి ఏం లేదండి మీకు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఈజీగా అర్థమవుతుంది కూడాను సో ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ టెన్సెస్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు చక్కగా నోట్ చేసుకోండి అందరూ కూడా ఎందుకంటే పాస్ట్ కంటిన్యూస్ ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఎగ్జామ్లో నెక్స్ట్ ఏంటండి పాస్ట్ కంటిన్యూస్ సో నెక్స్ట్ సెంటెన్స్ ఏంటండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సో పాస్ట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఒకసారి తెలుసుకుందాం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ సో పాస్ట్లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి వాజ్ ఆర్ వర్ కంటిన్యూస్గా వస్తాయి మీకు ఓకేనా ఇంగ్ ఫామ్ ప్లస్ కంటిన్యూషన్ అన్నప్పుడు ఇంగ్ ఫామ్ అనేది కంపల్సరీ మీకు ఉంటుందండి ప్రెసెంట్ కంటిన్యూస్ అన్నప్పుడు మీకు ఎలా చెప్పాను ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అయింది అలాగే ఇక్కడ వాజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ అక్కడ ఆమ్ ఇస్ ఆర్ ప్లస్ ఇంగ్ వచ్చింది ఇక్కడ వాజ్ వర్ ప్లస్ ఇంగ్ వచ్చింది మీరు కంపారిజన్ కూడా చూసుకోవచ్చు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మీకు సో ప్రెసెంట్ టెన్స్ లో వచ్చే హెల్పింగ్ వర్బ్స్ ఆమ్ ఇస్ ఆర్ కాబట్టి ఆమ్ ఇస్ ఆర్ ప్లస్ ఇంగ్ వచ్చింది పాస్ట్ టెన్స్ లో యూజ్ చేసే హెల్పింగ్ వర్బ్స్ వాజ్ వర్ కాబట్టి వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది ఏంటంటే వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ సో ఇది పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ సో దీని యొక్క యూసేజ్ చూసుకుంటే అసలు ఎప్పుడు పాస్ట్ టెన్స్ ని మనం యూజ్ చేస్తాం మాట్లాడేటప్పుడు అసలు ఎప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్ యాక్షన్ విచ్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటండి మరొకసారి చెప్పేస్తున్నాను అన్ యాక్షన్ విచ్ వాజ్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ పాస్ట్ లో ఏదైతే ఒక యాక్షన్ అనేది కంటిన్యూ అయిందో పాస్ట్ లో యాక్షన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి పాస్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తామంట మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ వాజ్ వాచింగ్ టీవీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఐ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ వాచింగ్ ఇంగ్ ఫామ్ టీవీ అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ టీవీ అనేది ఆబ్జెక్ట్ యాక్చువల్గా మనకి సరిపోయింది స్ట్రక్చర్ వైజ్గా మనకి ఇక్కడ సరిపోయింది ఐ వాజ్ వాచింగ్ టీవీ నేను టీవీ చూస్తున్నాను చూశాను నేను టీవీ చూస్తున్నాను ఎప్పుడు ఇన్ ద పాస్ట్ ఐ వాజ్ వాచింగ్ టీవీ కానీ దీనికి కంటిన్యూషన్ ఉంటుందండి మీకు కంటిన్యూషన్ చెప్పాలంటే పాస్ట్ ముందున వెన్ పెట్టామనుకోండి వెన్ ఐ వాజింగ్ వాచింగ్ టీవీ
Suddenly my dad entered. కామా ఉంటుంది. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై డాడ్ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై డాడ్ వాజ్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్. సో ఇది కంటిన్యూషన్ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే స్ట్రక్చర్ ప్రకారం సరిపోయింది, కానీ మనకి మీనింగ్ పరంగా చెప్పుకోవాలంటే యాక్చువల్గా ఈ బిట్స్ ఎక్కువ, పాస్ట్ కంటిన్యూస్ బిట్స్ ఎక్కువ కూడా మన ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎగ్జామ్లో ఎక్కువ ఇలానే ఇస్తాడు. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై డాడ్ వాజ్ సడన్లీ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ అంటే ఇక్కడ చూడండి, వెన్ ఐ వాజ్ వాచింగ్ ఈ సెంటెన్స్లో మనం చెప్పుకుంటే వెన్ సెంటెన్స్ అనమాట, వీటిని వెన్ సెంటెన్స్ అంటారు. సో ఈ సెంటెన్స్లో ఒక సెంటెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో వస్తే, ఇంకోటి వచ్చేసి ఎంటర్డ్ అనేది సింపుల్ పాస్ట్లో వస్తుంది. ఎందుకంటే మై డాడ్ వాజ్ ఎంటర్డ్ మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ మారిపోతుంది, నేను మిస్టేక్ రాశాను, మీరందరూ దాన్ని రిమూవ్ చేయండి. మై డాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్, ఓకేనండి, మై డాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ సింపుల్ పాస్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వాజ్ వాచింగ్ అనేది పాస్ట్ కంటిన్యూస్ అయితే, ఇక్కడ సింపుల్ పాస్ట్ అనేది ఏంటంటే, ఇక్కడ సింపుల్ పాస్ట్లోకి వచ్చింది. అంటే ఈ సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్లో ఎక్కువ మోస్ట్లీ ఇచ్చేది ఎగ్జామ్లో ఏది ఇస్తారంటే వెన్ ఐ డాష్ వాచ్ అని ఇస్తారు. ఇక్కడ మధ్యలో మీకు ఎగ్జామ్లో ఎలా ఇస్తారు మీకు చెప్తాను, జస్ట్ మీకు నోటుతో చెప్తున్నా అండి. జస్ట్ ఇక్కడ బ్రాకెట్లో వాచ్ ఇచ్చి టీవీ, మై డాడ్ డాష్ ఇన్ టు ద రూమ్ అని ఇచ్చి బ్రాకెట్లో మళ్ళీ ఎంటర్ ఇస్తారు. అప్పుడు ఏం రాయాలి మీరు, వెన్ అనే సెంటెన్స్ వచ్చినప్పుడు ఇక్కడ వీడు ఎలా ఇచ్చారు వాచ్, వెన్ ఇచ్చారు, ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ఎంటర్ ఇచ్చారు, మీకు అర్థమైపోతుంది. ఎంటర్ ఇన్ టు ద రూమ్ అంటే వెన్ సెంటెన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎంటర్ ఇన్ టు ద రూమ్ ఇచ్చారు, మీకు అప్పుడే ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు. వెన్ ఐ వాజ్ వాచింగ్ టీవీ మై డాడ్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ సో వెన్ సెంటెన్స్ ఎప్పుడు వచ్చినప్పుడు కూడా వెన్ సెంటెన్స్లో ఒకటి పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే ఇంకొక ఇందులో టూ సెంటెన్సెస్ ఉంటాయి, మెయిన్లీ మీకు చెప్పాలంటే టూ సెంటెన్సెస్ ఉంటాయి. ఈ టూ సెంటెన్సెస్లో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, ఇంకో సెంటెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్లో ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా రాయాలి, మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి ఎలా రాయాలో ఒకసారి చూడండి. వెన్ వి డాష్ అంటే వి డాష్ డూ అని ఇస్తాడు, ఇక్కడ డూ అని ఇవ్వచ్చు, డూయింగ్ ఇవ్వచ్చు, వాడు ఎలా అయినా ఇస్తాడు. డూ అని బ్రాకెట్లో ఇలా ఇచ్చి వెన్ వీఆర్ డూయింగ్ లంచ్ నాక్ ఇస్తారు ఏదో ఒకటి ఇస్తాడు అనమాట. నేనైతే నాక్ పెట్టాను ద డోర్. ఇక్కడ టూ సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి కదండి, కామా వచ్చింది, ఇక్కడ నీకు సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. వెన్ వీ డూ ద లంచ్ సమ్వన్ నాక్ ద డోర్, టూ సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి. వెన్ సెంటెన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు టూ సెంటెన్స్ కనిపిస్తే మీకు ఏం చెప్పాను, ఫస్ట్ సెంటెన్స్ అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంటుంది, అంటే వర్స్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతుంది, అంటే వర్స్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అయ్యి పాస్ట్ కంటిన్యూస్లో రాయాలి. సెకండ్ సెంటెన్స్ ఎందులో రాయాలి అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి, ఏంటంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. సో ఇక్కడ డూ అని ఇచ్చాడు, డూ అనేస్తే వి ఉంది కాబట్టి ఇక్కడ వి అనేది సింగులరా ప్లూరలా, సో ప్లూరల్, వి అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్లో ఏ హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం, వజ్ యూజ్ చేస్తామా వర్ యూజ్ చేస్తామా, సో వర్ యూజ్ చేస్తాం, వర్ యూజ్ చేస్తాం కాబట్టి వి వర్ అనాలి, ఓకేనా, వి వర్. ఇక్కడ మనకి వి వర్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్ ఫామ్, డూకి ఇంగ్ ఫామ్ ఏంటి, డూయింగ్, ఏంటండి డూ డిడ్ డన్ డూయింగ్, డూ డిడ్ డన్ డూయింగ్, సో కాబట్టి వర్ డూయింగ్ అని యూజ్ చేస్తాం. వెన్ వీఆర్ డూయింగ్ లంచ్ సమ్వన్ నాక్ ఏంటండి, నాక్డ్ నాకింగ్,
నాక్ అంటే డోర్ కొట్టడం నాక్ నాక్ నాక్డ్ నాకింగ్ సో నాక్డ్ అని వస్తుంది నాక్డ్ అని ఎందుకు వస్తుంది వర్బ్ టు మనం యూజ్ చేయాలి కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాయాలి కాబట్టి నాక్డ్ అని రాస్తాం కెన్ వాస్ సిటీడ్ నాక్డ్ నాక్డ్ దాడు ఇప్పుడు కంప్లీట్ సెంటెన్స్ చదవండి మీరు when we were doing lunch someone knocked the door sentence undi kadandi so past continuous lo meeku video chaala simple ga avval anukunte ila isthadu ela ante just ee sentence paranga isthadu meeku difficult ga avval anukunte ila isthadu ledante vere pattern lo kuda isthadu kada vadiki nachinat isthadu manam dannu ardham cheskondi raayali dannu ardham cheskondi raayalante manaku tenses lo chaala pattu undali పట్టుండాలంటే మీరు స్ట్రక్చర్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ క్లాస్ ఏదైతే చెప్తున్నామో మనం క్లాస్ ఒకటి చెప్పేది వేరు క్లాస్ లో చెప్పింది వినింది కాకుండా మనం నేర్చుకున్నది ఎక్కువ ఉండాలి 60% క్లాస్ చెప్తే ఏ స్టూడెంట్ అయినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన ఏ స్టూడెంట్ అయినా సరే మీరు ఏ ఇన్స్టిట్యూట్ లో చదువుకోండి ఎక్కడైనా చదువుకోండి మీరు ఇన్స్టిట్యూట్ లో చెప్పింది 60% అయితే సారీ 60% కూడా కాదు 40-50% అయితే 60% మీరు నేర్చుకునేది ఉండాలి ఎందుకంటే వర్కౌట్ చేయాలి అంత వర్కౌట్ చేయాలి అలా చేస్తేనే మీరు సక్సెస్ అనేది చూస్తారు ఓకేనా సో ఇది అయిపోయింది కదండి ఇలా బిట్స్ అవడం జరుగుతుంది పాస్ట్ కంటిన్యూస్ మీరు చాలా ఈజీగా మాట్లాడొచ్చు నేను ఇప్పుడు చెప్పబోయే టెన్సెస్ తో కూడా మీరు చాలా ఈజీగా మాట్లాడొచ్చు ఇంగ్లీష్ లో కూడాను ఇప్పటి వరకు ఎవరైతే బేసిక్ ఇంగ్లీష్ కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టెన్సెస్ ని యూజ్ చేసి బేసిక్ లాంగ్వేజ్ కూడా మాట్లాడొచ్చు నేను మీకు ఒక ప్యూర్ ఇంగ్లీష్ కంప్లీట్ ఇంగ్లీష్ లో చెప్పట్లేదండి తెలుగులోనే మాట్లాడుతున్నాను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తెలుగులోనే టెన్సెస్ ని ఎలా మాట్లాడాలి ఎలా చేయాలనేది కూడా మీకు చెప్తున్నాను కాబట్టి ఎవరైతే బేసిక్ నాలెడ్జ్ కూడా ఎవరైతే టెన్సెస్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కంపల్సరీ అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను తప్పకుండా నేర్చుకోండి సో ఫ్రెండ్స్ పాస్ట్ టెన్స్ లో సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ చూసారు కదండి రేపటి క్లాస్ లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడుకుందాం అంతవరకు సెలవు